रेपु नालुगु जुलाई रेपु देशव्याप्तंगा अखिल भारत कांग्रेस कमिटी पिलुप मेरकु मन प्रियतम नायकुरालु एसीसी अध्यक्षुलु सोनिया गांधी गारि पिलुप मेरकु मन प्रियतम नायकुडु माजी एसीसी अध्यक्षुडु राहुल गांधी गारि पिलुप मेरकु रेपु तेलंगाण राष्ट्रंलो कूडा मन ఒక వారం రోజుల క్రితం రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలపై అబ్నార్మల్ గా పెంచిన విషయంపై ప్రజల పక్షాన్ని నిలబడి మనం నిరసన తెలియజేసాం. రేపు మరి 4వ తారీఖున మండల కేంద్రాల్లో అదే విధంగా పట్టణాల్లో మరి ఇదే కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మీ అందరిని కోరడానికి ఈ ఫేస్‌బుక్ లైవ్ ప్రోగ్రామ్. గత నెల రోజులుగా దేశ ప్రజలు తెలంగాణ ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ కరోనా పాండమిక్ సమయంలో ప్రజల ఆదాయం పూర్తిగా తగ్గిపోయిన సమయంలో మరి నిర్దాక్షిణ్యంగా మోదీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ప్రజల మీద పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్న విషయం తెలంగాణ సమాజం మొత్తం కూడా ఖండించాలని చెప్పి మనం చేస్తాం. తహసీల్దార్ల కార్యాలయాల బయట మున్సిపల్ కమిషనర్ల కార్యాలయాల బయట రేపు ఉదయం 11 గంటల నుంచి అర్ధ గంట పాటు ధర్నా నిర్వహించి మండల కేంద్రాల్లో మరి తహసీల్దార్లకు పట్టణ కేంద్రాల్లో మున్సిపల్ కమిషనర్లకి మీరు మెమరాండం ఇవ్వాల్సిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మెమోరాండము భారత రాష్ట్రపతికి రాయాలి. మెమోరాండంలో ఏం రాయాలో కొంత సూచనాప్రాయంగా మీకు డ్రాఫ్ట్ పంపించడం జరుగుతుంది. మీ జిల్లా అధ్యక్షుల నుంచి తీసుకోవాలి మీరు. అదేవిధంగా అన్ని సోషల్ మీడియా ఫార్మ్స్ లో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉద్దేశించి పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్య ప్రజలపై భారం అవుతున్నాయి, అది తగ్గించాలి, మరి కరోనా లాక్డౌన్ కంటే ముందు ఏ స్థాయిలో ఉండో ఆ స్థాయిలకి పెట్రోల్ డీజిల్ ధరించాలి తగ్గించాలి అని చెప్పి ప్రజల పక్షాన మనం భారత రాష్ట్రపతికి మీ తహసీల్దారు మున్సిపల్ కమిషనర్ ద్వారా రేపు ధర్నా నిరసన మెమరాండం ద్వారా ఇవ్వవలసిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటే ఒక ఉదాహరణ ఇస్తున్నా, మరి అక్కడ మోదీ ప్రభుత్వం ఎక్సైజ్ ట్యాక్స్ పెంచింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వం కూడా అదనపు ఆదాయం వస్తుంది. వీళ్ళేం మాట్లాడరు వాళ్ళేం మాట్లాడరు, సామాన్య ప్రజానీకని జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్న మాట ఇది, బాధతో తెలియజేస్తున్నారు మీకు. తెలంగాణ రాష్ట్రంలో రేపటి కార్యక్రమానికి ప్రతి నాయకుడు కార్యకర్త తప్పనిసరిగా పాల్గొనాలి. 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ ప్రోగ్రాం పూర్తవుతుంది. ఆ మీ అమూల్యమైన సమయం కేటాయించి మన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు నా రిక్వెస్ట్ మేరకు మీరందరూ పాల్గొనాలి, తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పి మీకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అంతర్జాతీయ చమురు ధరల మీద ఆధారపడి ఉంటాయి, ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ మీద ఆధారపడి ఉంటాయి. కాంగ్రెస్ కి బీజేపీకి ఎంత తేడా ఒక విషయం చెప్తున్నాను. 2004-05 ఆ సమయంలో ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కొక్క బ్యారల్ కి $40, ఒక్క బ్యారల్ కి $40. ఆ రోజు మనం కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధర ఎంతుండే ₹30 ఉండే, డీజిల్ ధర ఎంతుండే ₹25 ఉండేది. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయ చమురు ధరలు డాలర్కి ఒక బ్యారల్కి నలభై డాలర్ల ధర ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెట్రోల్ ₹30, డీజిల్ ₹25 ఉండే. ఈరోజు ఎంతుంది అంతర్జాతీయ చమురు ధర? చాలా పెరిగి మళ్ళీ పడిపోయి ఈ రోజు కూడా $40 ఉంది ఒక బ్యారల్. ఈరోజు నరేంద్ర మోదీ గారు కేసీఆర్ కలిసి పెట్రోల్ డీజిల్ ధర
రెండింటినీ 80 రూపాయలు దాటించింది. మరి ఎక్కడ 25 రూపాయలు, ఎక్కడ 80 రూపాయలు? మరి సామాన్య ప్రజానీకానికి ఇంత ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వాలని తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, మనం ఈ విషయంలో ప్రజల పక్షాన నిలబడాలి. రేపు 4 జూలైన 11 నుంచి 12 గంటల వరకు అర్ధ గంట ధర్నా చేసి ఆ తర్వాత అక్కడ తహసీల్దార్కి కానీ మున్సిపల్ కమిషనర్కి కానీ మీరు మెమరాండం ఇచ్చి ఈ ప్రోగ్రాం విజయవంతం చేయవలసిందిగా మీ ఉత్తమన్నగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో ప్రోగ్రాం 6వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 నెలల నుంచి విద్యుత్ బిల్లులు అమాంతంగా 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు కేసీఆర్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపింది. ఈ విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలే అనే పిలుపుతో 6 జూలైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి నల్ల జెండాలు, నల్ల బ్యాజులు మీకు తోచిన విధంగా నిరసన కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా కేంద్రంలో మీరు చేపట్టాలని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. విద్యుత్ బిల్లులు నాకు 100,000 కంప్లైంట్లు వచ్చినాయి. రాష్ట్రంలో అనేక బీదవారు, మధ్యతరగతి వారు గతంలో 1,000 రూపాయల విద్యుత్ బిల్లు వస్తే అమాంతంగా 5,000 రూపాయలు వచ్చిందని, 2,000 వస్తే 8,000-9,000 వచ్చిందని. ఇది ఈ రాష్ట్రంలో లక్షల మందికి విద్యుత్ బిల్లుల భారం భరించడానికి అయిపోయిందని చెప్పి మనం చేస్తున్నాం. మనం 6 జూలైన మన నిరసన కార్యక్రమం నల్ల జెండాలతో, నల్ల బ్యాడ్జీలతో కరెంట్ ఆఫీసుల ముందు అనేక ప్రజాస్వామ్య పద్ధతిలో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ మాస్కులు ధరించి ప్రజల పక్షాన ఈ విద్యుత్ బిల్లులు తగ్గించాలి, పూర్తిగా మరి నిరుపేద వాళ్ళకి ప్రభుత్వమే భరించాలనే డిమాండ్తో ముందుకు పోతున్నాము. మరి 2 డిమాండ్లు. 1, తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా బీపీఎల్ కుటుంబాలకి, నిరుపేదలకి, నిరుపేదలందరికీ కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో, ఎందుకంటే కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో మన ఆదాయం తగ్గిపోయింది, మన ఆదాయం చాలా మందికి పూర్తిగా 0కి వచ్చింది, మన ఆదాయం తగ్గిపోయింది, మినిమైజ్ అయింది కాబట్టి మరి కేసీఆర్ ప్రభుత్వం మిత్రమా తెలంగాణ ప్రజల్ని మరి ఇట్లా ఇబ్బంది పెట్టకండి. మీరు బీపీఎల్ కుటుంబాలకి, తెల్ల రేషన్ కుటుంబాల అందరికి కూడా విద్యుత్ బిల్లులు, విద్యుత్ భారం కేసీఆర్ ప్రభుత్వమే భరించాలని చెప్పి మన మొదటి డిమాండ్. 2వ డిమాండు, బిల్లింగ్ నాన్ టెలిస్కోపిక్ నుంచి టెలిస్కోపిక్ చేస్తే ఇప్పుడు ఇచ్చిన బిల్లులే 50% తగ్గిపోతాయి. తత్తిమ వాళ్ళందరికి కూడా బిల్లింగ్ విధానం మార్చి మరి 50% కన్నా తగ్గించి ప్రజల మీద ఈ కష్ట సమయంలో, ఈ క్లిష్ట సమయంలో విద్యుత్ భారం మోపొద్దు మహాప్రభు అని కేసీఆర్ ప్రభుత్వానికి చెబుతూ మనం 6 జూలైకి కార్యక్రమం చేయాలని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, 4 జూలైన రేపు పెట్రోల్ డీజిల్ ధర పెంచినందుకు నరేంద్ర మోదీ కేసీఆర్ ప్రభుత్వాలపై 11 నుంచి 12 నిరసన. 6 జూలైన చాలా పెద్ద ఎత్తున మరి విద్యుత్ బిల్లులు, విద్యుత్ భారం 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు వచ్చినందుకు ప్రజల పక్షాన మనం నిలబడి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా మరి నిరుపేదలందరికీ విద్యుత్ బిల్లులు అసలు భారం లేకుండా ప్రభుత్వమే భరిస్తూ, మరి మధ్యతరగతి వాళ్ళకి నాన్ టెలిస్కోపిక్ నుంచి టెలిస్కోపిక్ బిల్లింగ్ చేసి కనీసం 50% అన్న వాళ్ళకి తగ్గించే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ 2 కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో నా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళందరూ కూడా మరి పెద్ద ఎత్తున చేయాలని చెప్పి, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి
మీకు మీ ఉత్తమనగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.